Hi friends, welcome back to our channel. Ela unnarandi andaru. Ee roju man channel lo memu konni rojula kritamu Sri Ram Sagar project ni chudadaniki vellamandi. Ee roju ikkada man channel lo aa project ni alage aa project gurinchi konni visheshalanu meetho teliyajeyadaniki mee munduku oka chinna vlog laga chesukoni vachesanu. Dinni Pochampadu project ani kuda antaru ledha SR project ani kuda antarandi. సో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా మాతో పాటు ఈ ట్రిప్ ద్వారా పోచంపాడు ప్రాజెక్ట్ని చూసేయండి. మేము వెళ్ళే దారి మధ్యలో మాకు పసుపు అనేది ఎక్కువగా కనిపించింది. మా ఏరియాలో పసుపు అనేది ఎక్కువగా పండిస్తారండి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో రైతులు పసుపుని ఎక్కువగా ఇక్కడ పండిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ తోట అనేది ఆల్మోస్ట్ హార్వెస్టింగ్కి రెడీ అయిపోయిందండి. అలాగే ఈ పసుపు తోటకి కొంచెం దూరంలోనే ఎవరో పసుపుని హార్వెస్టింగ్ అనేది చేసేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, పసుపు కొమ్ములన్నింటినీ ఒక గుంపులాగా పెట్టేసి ఉంచారు ఇక్కడ. పసుపుతో పాటు ఇక్కడ ఆవాలను కూడా పంటలాగా వేసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేంకసేపు అక్కడ దిగి ఈ ఆవాల తోటని పసుపు తోటలని వాటిని చూసుకొని రిటర్న్ మళ్ళీ పోచంపాడు ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళాము. సో మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఈ ఆవాల తోటని పసుపు తోటలని వీడియో అనేది తీసుకున్నామండి. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది జిల్లాకి కేంద్రమైనటువంటి నిజామాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం కనుక దీన్ని విజిట్ చేయడానికి మనము 7వ నెంబర్ జాతీయ రహదారిపై నుంచి కనుక వెళ్తుంటే ఇంచుమించు సుమారు ఒక 5 కిలోమీటర్స్ వరకు మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా అయినటువంటి నిర్మల్ పట్టణం నుండి కనుక వెళ్ళే వాళ్ళకి జస్ట్ కేవలం ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే సరిపోతుందండి. అక్కడ నుంచి నిర్మల్ నుంచి ఇది చాలా దగ్గరగా ఉంటుంది పోచంపాడు ప్రాజెక్ట్ అనేది. ఈ పోచంపాడు ప్రాజెక్ట్ వెళ్ళే దారి మధ్యలో ఇక్కడ కొన్ని హౌజెస్ కనిపించాయండి. పెంకుటిల్ల హౌజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. నా చిన్నతనంలో ఎక్కువగా చూశాను వీటిని నేను. ఈ మధ్యకాలంలో అయితే పెంకుటిల్ల హౌజెస్ అనేవి ఎక్కడ కనిపించడం లేదండి. నా చిన్నతనంలో మా మామ వాళ్ళది కూడా పెంకుటిల్లే ఉండేది, చాలా బాగుండేది. సో నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తుకు వచ్చి ఈ హౌజెస్ని కూడా నేను వీడియో తీసుకున్నాను. వాటిని కూడా ఇక్కడ మీతో షేర్ చేస్తున్నానండి. ఈ పోచంపాడు ప్రాజెక్ట్కి మొత్తం 3 కెనాల్స్ ఉంటాయండి. ఇక్కడ ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది వచ్చేసేసి ది మెయిన్ కెనాల్, కాకతీయ కెనాల్ అండి దీని పేరు. ఈ కాకతీయ కెనాల్తో పాటు మనకి రిమైనింగ్ ఇంకా 2 కెనాల్స్ ఉంటాయి. అవి వచ్చేసేసి సరస్వతి అలాగే లక్ష్మీ కెనాల్స్ అని చెప్పి ఉంటాయి. ఈ మెయిన్ కెనాల్ అయినటువంటి కాకతీయ కెనాల్ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే కనుక మనకు ఒక పార్కు కూడా కనిపిస్తుంది. నెహ్రూ పార్క్ అండి ఆ పార్క్ పేరు. మాకు టైం సరిపోక మేము ఆ పార్క్ లోపలికి వెళ్ళలేదు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో అందుకని డైరెక్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే కనుక డైరెక్ట్ మనం ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అయిపోతాము. అక్కడ మన వెహికల్స్ని పార్కింగ్ చేసేసుకొని మనం ప్రాజెక్ట్ని చూడడానికి వెళ్ళొచ్చు. పెయిడ్ పార్కింగ్ ఏమి ఉండదండి, ఫ్రీ పార్కింగే ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ని విజిట్ చేయడానికి కూడా మనం ఎటువంటి పెయిడ్ అనేది ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే విజిట్ చేయొచ్చు. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని 1963లో అప్పటి భారత ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ప్రారంభించారంటండి. ప్రారంభంలో ఇది కేవలం నీటిపారుదల ప్రాజెక్ట్ కానీ సేవలు అందించే విధంగా దీన్ని నిర్మించారని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది గోదావరి నదిపైన నిర్మించబడింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది. నిజామాబాద్ జిల్లా అయినటువంటి పాల్కొండ మండలంలో ఉంటుంది. మా తెలంగాణలో మొట్టమొదటి గోదావరి నదిపై నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఏది అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏనంటండి. మహారాష్ట్రలో జైక్వాడి ప్రాజెక్టు తర్వాత గోదావరి నదిపైన తెలంగాణలో నిర్మించినటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ అంట ఇది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు వాళ్ళని అడిగితే చెప్పారండి, అప్పుడు వర్షాలు అనేవి బాగా ఎక్కువగా పడ్డాయి కదా, ఆ టైంలో 100 డేస్ 100 రోజుల వరకు పూర్తిగా గేట్స్ అనేవి ఎత్తేసారంట. మేము ఇంకా అప్పుడు వెళ్తే చాలా బాగుండేది అనిపించింది, మాకు ఆ టైంలో తెలియలేదు. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని పూర్వం పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా పిలిచేవారంట. తర్వాత దీనికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి నామకరణం అనేది చేశారు.
కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇట్లా ఒక బోర్డు కనిపిస్తుందండి. దాని లోపల మొత్తం డీటెయిల్గా అంతా ఎక్స్ప్లెయిన్ అయ్యే విధంగా రాసి పెట్టేశారు వాళ్ళు. దాని అసలు నీటి నిల్వ సామర్థ్యం ఎంతుంది, హైట్ కానీ పొడవు కానీ, అసలు మొత్తం ఉపరితల వైశాల్యం కానీ, మొత్తం సామర్థ్యం కానీ ఎంతుంది అని చెప్పి ఇక్కడ బోర్డులో రాసి పెట్టారు. ఈ నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసేసి రిజర్వాయర్ది 110 TMCలు అంటండి. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనకి ఇటు నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అనేది లేదు, ఎందుకంటే కొంచెం అక్కడ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వర్క్ అనేది జరుగుతుందంట. సో అందుకని చెప్పి మేము వెళ్ళిన టైంలో సో అటు వెళ్ళనివ్వలేదండి. మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని కొంచెం ముందు దాకా పంపించారు. సో అక్కడ ఈ వీడియో అనేది తీసుకున్నాము. సో ఇంకా అక్కడ వీడియో అనేది తీసేసుకుని ప్యాక్ వచ్చేసేసి ఇక్కడ మనకు కొంచెం కింద స్టోన్స్ లాగా ఉంటాయండి, మనం మెల్లంగా కిందకి దిగి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని ఆ వ్యూ అనేది ఎంజాయ్ చేసి కాసేపు టైం అనేది స్పెండ్ చేసి రావచ్చు. ఇక్కడ మా సంకీత్ తను బాగా ఆడుకున్నాడు, ఆ స్టోన్స్ అవి తీసుకొని ఆ వాటర్లో వేస్తూ తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు. కొంచెం టైం అనేది స్పెండ్ చేసి వచ్చాము ఇంక అక్కడ మేము. నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వ హయాంలో 1983 తర్వాత ఈ ప్రాజెక్ట్ని విస్తరించి జలవిద్యుత్ ఉత్పాదన సంస్థగా అభివృద్ధి చేశారంటండి. అలాగే వచ్చేసేసి ఇది రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేసేటువంటి ప్రాజెక్ట్గా కూడా చెప్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ గురించి. నాకు తెలిసినంత వరకు నాకున్న పరిజ్ఞానం మేరకు ఈ ప్రాజెక్ట్ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేశానండి. కేవలం ప్రాజెక్ట్ని చూపిస్తే సరిపోదు కదా, ఈ ప్రాజెక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాజెక్ట్ని చూపిస్తే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ గురించి మీకు తెలియచేస్తున్నానండి. సో మీకు కనుక ఈ వీడియో అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక డిఫరెంట్ కంటెంట్ తోటి, ఇంకొక డిఫరెంట్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మరిన్ని ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.